శివునికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హర హర మహాదేవ శంభో శంకర నాదంతో రాజమహేంద్రవరం మార్మోగింది. ఎట్టు చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ శివోహం అంటూ శివనామస్మరణ వినిపించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గోదావరి స్నానఘట్టాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రేవులన్నీ కిటకిటలాడాయి. కోటిలింగాలు, పుష్కర్ ఘాట్, మార్కండేయ, పద్మావతి, సరస్వతి, గౌతమి ఘాట్లలో ఏర్పాటు చేసిన జల్లు స్నానఘట్టాల్లో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. గోదావరిలో నీరు నిండుకోవడంతో అన్ని ఘాట్లలోనూ భక్తుల పుణ్యస్నానాలు ఆచరించేందుకు జల్లు స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచి రాజమహేంద్రవరంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పుణ్యస్నానాలకు తరలివచ్చారు. గోదావరి తీరాన ఉన్న శైవ క్షేత్రాల్లో పంచాక్షరి నామం వెల్లువెత్తింది. ఉమా కోటిలింగేశ్వర స్వామి, ఉమా మార్కండేశ్వర స్వామి, టీనగర్, జోడుగుళ్ళు, పుష్కర్ ఘాట్లో ఉన్న వీరభద్రస్వామి, జాంపేట ఉమారామలింగేశ్వర స్వామి, క్వారీ సెంటర్లో ఉన్న శివాలయం, సారంగధరమెట్ట శైవక్షేత్రాల్లో భక్తులు శివయ్యకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఆలయాల్లోనూ బారికేడ్లు పెట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ను దృష్టిలో పెట్టుకుని సామాజిక దూరాన్ని పాటిస్తూ ఆలయాల్లోకి భక్తులను అనుమతించారు. ఆలయాల్లో క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి దైవదర్శనం చేసుకున్నారు. మురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం తత్ ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషిత లింగం ఫణిపతి వేష్టిత శోభిత లింగం దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ ప్రణమామి సదా శివలింగం.